హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భాస్కర్ శ్రీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లేటరల్ థింకింగ్ అండ్ లేబులింగ్. లేటరల్ థింకింగ్ అంటే కొత్తగా ఆలోచించడం. అసలు నేను ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక 80% పీపుల్ మనలో కొత్తగా ఆలోచించడం తప్పు అన్న అభిప్రాయంలో ఉంటారు. అదేంటండి కొత్తగా ఆలోచించి తప్పు అన్న అభిప్రాయంలో ఎందుకు ఉంటారు అని మీరు నన్ను వచ్చినేయచ్చు. అందుకోసమే మీకు దీంట్లో నేను ఈ టాపిక్లో మీకు ఆ విషయాన్ని నేను చెప్పడం జరుగుతుంది. అసలు లేటరల్ థింకింగ్ కొత్తగా ఎందుకు మనం ఆలోచించాలి? ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా ఆలోచించకపోవటానికి కారణాలు ఏంటి? ఒకటి, అందులో ఒక రిస్క్ ఉంటుంది, మళ్ళీ అవతల వాళ్ళు వ్యతిరేకిస్తారు, లేదా మన ఎవరైనా తప్పు పడతారు అన్న కాన్సెప్ట్లోనే మనం కొత్తగా ఆలోచించడం అన్నదాన్ని అసలు అలవాటు చేసుకో. ఈ కొత్తగా ఆలోచించకపోతే ఏమైనా ప్రాబ్లమా అని మనం నన్ను మీరు వచ్చినేయచ్చు. ఆలోచించాలి అని నేను అన్ను, కానీ ఈ కొత్తగా ఆలోచించటం అన్నదాన్ని మనం అలవాటు చేసుకోకుండా కొత్తగా మనం ఏదో సాధించాలనుకోవడం మాత్రం తప్పే అవుతుంది. ఎగ్జాంపుల్, మొన్నలాగా నిన్న ఆలోచిస్తూ, నిన్నలాగా ఇవాళ ఆలోచిస్తూ, రేపు మాత్రం గొప్పగా ఉండాలని కోరుకోవటం తప్పు. మనందరికీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ఎక్కడికొకటికి ఎదగాలని మనం కోరుకుంటాం. అలా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకపోతే ఈ కొత్తగా ఆలోచించడం అన్న దాని గురించి మీరు ఆలోచించగలరు. కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలంటే అందరిలా కాకుండా మనం కొత్తగా ఆలోచించాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చదివారు, ఎగ్జామ్ బాగా రాశారు, మీరు మంచి ర్యాంక్ రావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. అలా కాకుండా నేను ఏమి చదవలేదు, ఎగ్జామ్లు కూడా పెద్దగా రాయలేదు, కానీ ఎగ్జామ్లో మాత్రం ర్యాంక్ రావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క మిస్కాన్సెప్షన్స్ ఉండటం వల్లే ఈ లేటరల్ థింకింగ్ అన్న దాని గురించి చాలామంది డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్లో ఒక టీచరు స్టూడెంట్స్ని ఉద్దేశించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఐతో స్టార్ట్ అయ్యే ఒక సెంటెన్స్ చెప్పమని. అందులో ఒక స్టూడెంట్ చిన్న పిల్లవాడు లేచి ఐ ఈజ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. వెంటనే ఆ టీచరు ఆ పిల్లవాడిని బెత్తంతో టప్ అని కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టాడంటారు? మీకు అందరికీ అనిపిస్తుంది, అంటే ఐ తర్వాత బి ఫాము, ఐ యామ్ టాకింగ్, ఐ యామ్ వాకింగ్, ఐ యామ్ స్పీకింగ్, ఐ యామ్ ఈటింగ్, ఇలా బి ఫాము యామే ఉపయోగించాలని మనకి టీచర్స్ అదే చెప్పారు, అలాగే మనకి తెలిసిన వాళ్ళు అదే చెప్పారు. మనం ఏ గ్రామర్ బుక్లో చూసినా అయిన తర్వాత బి ఫామ్ యామ్ వాడాలని చెప్పారు. పాప మా పిల్లవాడు ఏడుస్తూ బయటికి వెళ్ళి గాల్లోకి చూస్తూ ఐ ఈజ్ 9th లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అన్నాడు. ఇది తప్ప రైటా? రైటే. అంటే మనం అందరం కూడా ఐ అన్నది ఒక పర్సన్, ఫస్ట్ పర్సన్ అన్న కాన్సెప్ట్లో తీసుకుని బీ ఫామ్ యామ్ వాడాలన్న దాంట్లోనే మన మైండ్ని బ్లాక్ చేసేసాం. కానీ ఐ అన్నది ఒక ఆబ్జెక్ట్గా తీసుకుని అదొక లెటరు, ఆ లెటరు ఆల్ఫాబెటర్లో 9th లెటరు అని కొత్తగా ఆలోచించినది ఎప్పుడైతే ఉందో అది నిజంగా అది కూడా కరెక్టే. సో ఫస్ట్ కొట్టడం జరిగింది. అంటే కొత్తగా మీరు ఎప్పుడు ఆలోచించినా మీరు వ్యతిరేకించబడతారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్ రూమ్లో మనం అంతా ఉన్నారు, ఎవరో ఒకరు క్వశ్చన్ వేయడం జరిగింది, మిగతా వాళ్ళంతా నవ్వటం జరుగుతుంది, లేదా అతన్ని పిచ్చుకు చూస్తారు. అతను అడిగింది పిచ్చుకు వచ్చిన అయి ఉండొచ్చు, బట్ మన ఎవరికి రాని ఆలోచన అక్కడ ఎవరికో ఒకరికి వచ్చింది, ఆ క్వశ్చన్ వేసాడు. ఆ క్వశ్చన్ అతను కొత్తగా ఏదో ఆలోచించిన బట్టి, ఏదో కావాలనుకున్న బట్టి ఆ క్వశ్చన్ వేసాడు. ఆ క్వశ్చన్లో ఏమైనా అర్థం ఉందని మనం ఆలోచించి ఎప్రిషియేట్ అయినా చేయాలి, లేదా కామన్గా ఉండాలి. కానీ మనం ఎగతాళి చేయడం జరుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న జనం కూడా మనం ఎలాగ ఎప్పుడైనా కొత్తగా ఆలోచిస్తే మన్ని తప్పుగా అనుకుంటారన్న ఉద్దేశంతో మనం ఈ కొత్తగా ఆలోచించడం అన్న విషయాన్ని పక్కన పెట్టేశాం. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి, మీరు కొత్తగా ఆలోచిస్తే ఫస్ట్ వ్యతిరేకింపబడతారు, తర్వాత అది నిజమైన తర్వాత కొన్ని రోజులకి అది మీరు అంగీకరింపబడతారు. రెండోది, మీ ఆలోచించేది వ్యతిరేకింపబడింది, మిగతా వాళ్ళకి నచ్చలేదు, మీ ఆలోచన కానీ మీ థింకింగ్ కానీ అవతల వాళ్ళకి నచ్చలేదు అన్నప్పుడు
మీరు ఆలోచన తప్పు అనే కాన్సెప్ట్లోకి ఎప్పుడు వెళ్ళకండి. అవతల వాళ్ళు మీ స్థాయి జ్ఞానంలో లేరు అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇలాగ మనం ఎప్పుడైనా కూడా మనం రైట్ థింకింగ్ ప్రాసెస్లో ఉన్న పీపుల్ గ్రూప్లో మనం ఎప్పుడూ ఉండటానికి ట్రై చేయాలి. అలా కాని పక్షంలో మనము ఒక గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళు మన స్థాయి జ్ఞానం లేనప్పుడు మనం చేయవలసిన పనులు రెండు ఉంటాయి. ఒకటి, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మన స్థాయి జ్ఞానాన్ని పెంచటం, లేదా మనం ఆ గ్రూప్ నుంచి పక్కకు తప్పుకోవటం. ఈ రెండే మనం ఉండాలి. సో లేకపోతే ఏమవుతుంది, మీరు గుంపులో గోవింద్ కింద అయిపోతారు. సో ఈ లేటరల్ థింకింగ్ అన్నది లేకపోతే అసలు ఈ ప్రపంచం ముందుకి వెళ్ళదు. ఇందుకోసం మనం చూడండి, ఒక పర్సన్, ఒక ఆర్డినరీ పర్సన్ కూడా షాంపూ వాడాలని ఒక 25 సంవత్సరాల క్రితం ఒక వెల్వెట్ అనే షాంపూ అయినా 10 రూపాయల ప్యాకెట్లో షాంపూ దింపడంలో ఒక బిజినెస్లో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ రోజునే కొన్ని 100 కంపెనీలు షాంపూ ప్యాకెట్లు దింపడం జరిగింది. అలా ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని 100 ఉంటాయి. చూడండి, 5 రూపాయలు ఫేర్ అండ్ లవ్లీకి, ప్రతి ఆడపిల్ల ఫేర్ అండ్ లవ్లీని రాసుకోవాలని 5 రూపాయలు ప్యాకెట్లు దించడం జరిగింది. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. చూడండి, లేటరల్ థింకింగ్లో ఎవ్రీ మినిట్ మీరు థింకింగ్ ప్రాసెస్ ఎలా పెరుగుతుంది అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ షాంపూ ప్యాకెట్ యూజ్ అండ్ త్రో కాబట్టి ఒకసారి యూజ్ చేసినప్పుడు అది చాలా సక్సెస్ అయింది. కానీ ఇక్కడ పేరెంట్లో వచ్చి ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ దానికి పక్కన పెట్టుకుంటే అంతా పామేసుకోలేరు కదా పేడలాగా. సో అది ఎప్పుడైతే గట్టిపడిపోయింది, మళ్ళీ ఆలోచించి అంత 5 రూపాయల ప్యాకెట్ కూడా క్యాప్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఆ బిజినెస్ గ్రాఫ్ ఒకసారి బాగా రేజ్ అయ్యి మళ్ళీ పడి మళ్ళీ రేజ్ అయ్యింది. ఇలా లేటరల్ థింకింగ్, ప్రతి క్షణం నిరంతరం ఆలోచించడం వల్ల ప్రతి విషయంలోనూ మనకి లైఫ్ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళగలుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటువంటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పుకోవచ్చు. ఒక బాల్ పెన్ను, టిక్ టిక్ పెన్ క్యాప్లు, పెన్ నుంచి టిక్ పెన్ రావటం కానీ, బాటిల్ క్యాప్ ఇది రావటం కానీ, ఇలా కొన్ని 100 ఎగ్జాంపుల్స్ మీ చుట్టూ ఉంటాయి. అసలు లేటరల్ థింకింగ్ రావాలి అంటే ఫస్ట్ మీరు కొంత లేజినెస్ని అలవాటు చేసుకోవాలి. ఇదేంటండి, లేజినెస్ అన్నది బ్యాడ్ థింగ్ కదా. లేజినెస్ని కొంచెం అలవాటు చేసుకోవాలి అంటే, ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేనప్పుడు పాతకాలంలో లేజినెస్ అంటే ఏంటి, బద్ధకం అంటే ఏంటి, పని చేయకుండా ఉండటం. కానీ నౌ ఏ డేస్ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, మనకి ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత బద్ధకం అంటే ఏంటి, నీ పనిని ఎంత సులువుగా చేసుకోగలవు అన్నది. ఎప్పుడైతే నీకు బద్ధకం ఉందో, నువ్వు ఎప్పుడు కూడా నీ పనిని సులువుగా చేసుకోవడం ఎలాగా అన్నదాన్ని ఆలోచిస్తావు, నువ్వు లేటరల్ థింకింగ్లోకి వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఉన్నాం, ఒక కెమిస్ట్ ఉన్నాడు, వాడికి బద్ధకం లేదు, ఆడి బ్యాచ్లు ఆడే చేసుకుంటాడు, ఆడి పని అంతా ఆడే చేసేసుకుంటాడు. దీనివల్ల లాస్ ఏంటి, వాడు కష్టపడుతూ ఉంటాడు, చుట్టూ వాడికి ఎవరికి ఏమైనా ఏర్పడు. అదే వాడు కొంచెం లేజినెస్ ఉందని మీరు ఆలోచించండి, మీ కింద ఒక 4 ఇచ్చాను, వాడి కింద క్యాజువల్స్ 4, మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ట్రైన్ చేసి, మీరు చేయవలసిన పనులు వాళ్ళ చేత చేస్తూ, మీరు దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ బెటర్ రిజల్ట్స్ని మీరు తీసుకోగలుగుతారు. సో ఇలా లేటరల్ థింకింగ్ అంటే ఏదో పెద్ద సైంటిస్ట్లకు ఏదో కనిపెట్టేయాలో ఇంకోటి ఏదో అని గురించి ఆలోచించకండి. మీరు చేసే ఏ పనినైనా కొత్తగా చేయకపోతే, కొత్తగా ఆలోచించుకుని డిఫరెంట్గా చేయటం అని అలవాటు చేసుకోకపోతే లైఫ్ కూడా బోర్ కొడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ భోజనం చేయటం కూడా మీకు బోర్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. రోజు చేసే మీ డ్యూటీ బోర్ కొడుతుంది. అలా మీ డ్యూటీలో ఉండే ప్రతి పనిని ఇంకొక రకంగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్తగా చేసినప్పుడే దాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించగలరు, దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏంటి అన్నది మీరు ఆలోచించగలుగుతారు. ఆ రకంగా మేబీ ఇట్స్ అ పాజిటివ్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ అవ్వచ్చు, బట్ యు ఆర్ ఎంజాయింగ్ దట్ వర్క్ని. ఎప్పుడైతే మీరు లేటరల్ థింకింగ్లో ఉంటారో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ వర్క్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ రకంగా లేటరల్ థింకింగ్ అన్నది మీరు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు ఉపయోగపడుతుందని మాత్రం చెప్పగలం. రెండోది లేబిలింగ్. నేను మాట్లాడే లేబిలింగ్ జేఎంబి లేబిలింగ్ కాదండి. మనం అందరూ ఈ ఫార్మా గ్రూప్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఉన్న వీడియోస్ ఉంటాయి కాబట్టి మీకు అందరికీ లేబిలింగ్, జేఎంపీ లేబిలింగ్, లేబిలింగ్ అన్న ఇంపార్టెన్స్, జేఎంపీలో ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ తెలిసిందే. బట్ నేను ఇక్కడ మాట్లాడే లేబిలింగ్ ఇట్స్ ఎ జనరల్ లేబిలింగ్. అంటే లేబిలింగ్స్ మనకి జనరల్గా అవతల వాళ్ళు మన మీద వేసే లేబుల్స్, రెండోది మన మీద మనం వేసుకునే లేబుల్. ఫస్ట్ మనం మాట్లాడుకునేది అదర్స్ నీ మీద వేసే లేబుల్స్. జనరల్గా అదర్స్ నీ మీద వేసే లేబుల్స్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. నువ్వు బద్ధకస్తుడి, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు ఎందుకు పని చేయవు, ఈ పని చేత కాదు నీకు, లేకపోతే నువ్వు చాలా స్మార్ట్, నువ్వు చాలా గొప్పవాడివి,
ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాజిటివ్గా అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అవతల వాళ్ళు నీ మీద లేబుల్స్ వేస్తూ ఉంటారు. కానీ ఈ లేబుల్స్ కరెక్ట్ అని ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. అవతల వాడు వేసిన లేబుల్ ఇట్స్ అ రైట్ ఆర్ రాంగ్ అని జస్టిఫై చేసుకోగలిగింది మనం మాత్రమే. నా మీద పడిన లేబుల్ రైటా రాంగా అని నాకు మాత్రమే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను బ్యాడ్గా నెగిటివ్గా ఏదో ఒక వర్డ్ అన్నారు, ఇజ్ ఇట్ ఆ లేబుల్ కరెక్టా అని నేను నన్ను నేను జడ్జ్ చేసుకున్నట్టయితే ఇట్స్ కరెక్ట్. కాకపోతే ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నదాన్ని అనిపిస్తుంది. అలాగే పాజిటివ్ కూడా, బో నువ్వు చాలా తెలివైన వాడు అని ఎవరైనా అన్నారు, అది నిజంగా నేను అంత తెలివైన ఉన్నా? పోన్లాడు, అవతల వాడికి అభిప్రాయంలో ఉన్నాడు. సో ఆ గ్యాప్ ఉంది. గ్యాప్ నేను ఏ రకంగా ట్రైన్ అవుతూ నేను కొత్త విషయాలు తెలుసుకుంటూ ఆ గ్యాప్ నేను ఎలా ఫిల్ చేయాలి? ఇలా మనకి అదర్స్ మన మీద వేసే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ టేక్ ఇట్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్. అసలు ఇంకో విషయానికి వస్తే, అసలు ఈ లేబుల్స్ అదర్స్ నీ మీద వేయడానికి కారణాలు ఏంటి? ఒకటి యాటిట్యూడ్, రెండు బిహేవియర్. ఇది ఒక చాలా చిత్రమైన వర్డ్స్ ఈ రెండు కూడా. అసలు బిహేవియర్ ఏంటండి, యాటిట్యూడ్ ఏంటండి, ఈ రెండిట్లకి అసలు ప్రతి వాళ్ళు వాడుతూ ఉంటారు అసలు ఏంటి అన్నది. అంటే ఇవేవి మన ఎస్ఓపి లాగా, జిఎంపిలో లాగా, నిర్దిష్టమైన ఎస్ఓపి లాగా ఏమి ఉండవు. అంటే 97 అబోవ్ ఉండాలి, 97 to 102 ఉండాలి, లేకపోతే నాట్ లెస్ దాన్ ఎంత ఉండాలి. ఇలాగ మనకి ఏదో ఒక స్పెసిఫికేషన్ లాగా యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఉండదు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క యాటిట్యూడ్, ఒక బిహేవియర్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుడిలో ఒక బిహేవియర్ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే ఒక పబ్లో ఒక బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే ఒక బర్త్డే ఫంక్షన్లో ఒక బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే ఒక ఆర్గనైజేషన్లో ఒక డిఫరెంట్ బిహేవియర్ అండ్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్లో మళ్ళీ నీ బ్లాక్లో ఒక బిహేవియర్, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. మళ్ళీ ఒక ఆర్గనైజేషన్లో మళ్ళీ ట్రైనింగ్ హాల్లో ఒక బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఉంటుంది. మళ్ళీ ఒక ఆర్గనైజేషన్లో ఒక టాయిలెట్లో నీ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఉంటుంది. అంతేకాని ఒక చోట ఉండవలసిన బిహేవియర్ యాటిట్యూడ్ ఇంకో చోట ఉన్నట్టయితే నీకు రాంగ్ లేబుల్ పట్టడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా, నీ యాటిట్యూడ్ బిహేవియర్ బట్టి అవతల వాడి నీ మీద లేబులింగ్ వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అది పని పాట ఏమి ఉండదండి. ఖాళీగా నువ్వు కూర్చుని నువ్వు ఎక్కడో పక్కన ఉంటే నీకు వెళ్తే వెళ్తున్నావు, నువ్వు చెడ్డోడు, నీ మంచోడు, నువ్వు ఎందుకు పనికిరానివాడు, లేకపోతే నువ్వు చాలా సూపర్గా, ఇలాంటి లేబుల్స్ పెట్టిన వాళ్ళకి ఏం పని లేదా? కాదు. సో వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, లివింగ్ ఇన్ ద గ్రూప్, లివింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. మన చుట్టూ జనం ఉంటారు కాబట్టి మన బిహేవియర్, మన యాటిట్యూడ్ మీదే మనకు లేబుల్స్ పడతాయన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకోసం ఎక్కడ ఉండవలసిన యాటిట్యూడ్ అక్కడ ఉండాలి. ఇందాక చెప్పినట్టుగానే గుళ్ళో మీరు బ్రేక్ డ్యాన్స్ చేయకూడదు, పబ్లో భరతనాట్యం చేయకూడదు, బర్త్డే పార్టీకి వచ్చి జన్మమిత్రుడని పిచ్చి పాటలు పాడకూడదు. అలాగే ఒక ఆర్గనైజేషన్స్లో నువ్వు ఏ రకంగా ఉండాలి, ఎదరవాడు బాస్ దగ్గర ఉన్నప్పుడు, ఎదరవాడు పీపుల్స్ ఉన్నప్పుడు, నీకు తెలియని జనం చుట్టూలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాలి, ఒక ట్రైనింగ్ హాల్లో ఎలా ఉండాలి, ఒక బాత్రూమ్లో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోకపోతే నీకు రాంగ్ లేబుల్ పట్టడమే కాకుండా నీ క్యారెక్టరు నీకు బ్యాడ్ రిమార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా గమనించి మనం చేయాలి. ఇది అదర్స్ నీ మీద వేసే లేబుల్స్. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కొంతమంది మన మీద లేబుల్స్ వేస్తారు, వీడు నువ్వు పెద్దగా పని చేయవు అని అంటాడు. మనం ఏం చేస్తాం, ఆ లేబుల్స్ మన వాళ్ళు కొంతమంది తీసేసుకుంటారు. ఈ లేబుల్స్ని మనం తీసేసుకుని ఏం చేస్తారు, ఓహో నేను పని చేయనంట, ఓహో నేను పెద్దగా పనికిరానివాడిని, ఇలా కొన్ని రోజులకి ఆ లేబుల్ని ఓన్ చేసేసుకుని నిజంగానే వాడు పనికి రాకుండా పోతూ ఉంటాడు. వీడేం చేస్తాడు, లేబుల్ వేసినాడు ఒక 2 నెలల తర్వాత, 2 నెలల తర్వాత వచ్చి నేను నిజంగానే జడ్జిమెంట్ బాగా ఇచ్చాను, నువ్వు నిజంగానే పనికిరానివాడు అంటాడు. యాక్చువల్గా ఆ లేబుల్ వేసిన రోజున నువ్వు వేరే రకంగా ఉన్నావు, ఈ రోజున దాన్ని ప్రూవ్ చేసుకున్నావు. అంటే రాంగ్ లేబుల్ ఎప్పుడైతే నువ్వు వేసుకున్నావు, నీకు తెలియకుండా నీ బిహేవియర్ యాటిట్యూడ్ ఆ సైడ్కి వెళ్తుంది, ఆ రకంగా మారిపోద్ది అన్నది కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. రెండోది, నీ మీద నువ్వు వేసుకునే లేబుల్, సెల్ఫ్ లేబుల్, ఇట్స్ అ వెరీ డేంజర్. చాలామంది తమ మీద తమ రాంగ్ లేబుల్స్ వేసేసుకుంటూ ఉంటారు. నేను మొహమాటస్తుడిని, నేను సిగ్గుపడేవాడిని, నేను మాట్లాడలేను, నాకు జ్ఞాపకం ఉండదు, నేను తెలివి తక్కువ వాడిని, నేను 10 మందిలో ఏ విధంగానే మాట్లాడలేను, ఎవరైనా క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేయడానికి భయపడతాను, ఇలాగా కొంతమంది నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా స్మార్టు, నేను ఏ పని అని చేయగలను, ఇలాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో వేసుకునే లేబుల్స్ ఉంటాయి, అలాగే మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకుని వేసుకునే లేబుల్స్ కూడా ఉంటాయి. ఈ బోత్ లేబుల్స్ చాలా డేంజరస్. ఇందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఒక జాడీ ఉంది, దాంట్లో ఆవకాయ ఉంది, పైన మాగాయ అని నేను లేబుల్ వేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఆవకాయ. జాడీ మీద ఏముంది, మాగాయ అని ఉంది. ఇప్పుడు నాకు ఆవకాయ ఉంటే ఆ జాడీలో చేపెట్టి నేను తీసుకుంటానా? తీసుకోను. ఎందుకోసం? బికాస్ అది ఆవకాయ ఉన్నప్పటికీ దాని మీద లేబుల్ మాగాయ కాబట్టి నాకు కావాల్సిన ఆవకాయ ఇక్కడ లేదు అని నేను వేరే చోట ఎత్తుకోవడం వెళ్ళిపోతాను. అలాగే రాంగ్ లేబుల్ వల్ల అవతల వాళ్ళు వేసింది, నువ్వు అది ప్రూవ్ చేసుకోవటానికి ట్రై చేసినా, నీ మీద నువ్వు రాంగ్ లేబుల్ వేసుకున్నా, నాకు కావాల్సిన స్కిల్, నాకు కావాల్సిన
క్యారెక్టర్ ఇక్కడే ఉంటుంది. కానీ నువ్వు రాంగ్ లేబుల్స్ వేసుకోవడం వల్ల నేనేం చేస్తాను, నాకు కావాల్సిన స్కిల్ని వేరే చోట వెళ్ళి వెతుక్కుంటాను. ఆ రకంగా మనకు రావాల్సిన ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. అందుకోసమే బి ఫ్రెండ్స్, మీ మీద అదర్ వాళ్ళు వేసే లేబుల్స్ కానీ, మీ మీద మీరు వేసుకునే లేబుల్స్ కానీ, అవి నిజమా అబద్ధమా అన్నది మీకు మాత్రమే తెలుస్తుంది. సో మీరు తెలుసుకున్నప్పుడు ఆ గ్యాప్ ఏంటంటే ఐడెంటిఫై చేయండి. యు కెన్ మేక్ ఇట్ లర్న్ అండ్ సెల్ఫ్ ట్రైనింగ్ ద్వారా ఆ గ్యాప్ని ఫిల్ చేసి యూ కెన్ మేక్ ఇట్ యువర్ లైఫ్ ఈజ్ ద వెరీ హ్యాపీయెస్ట్. లేటరల్ థింకింగ్ ద్వారా ఎవ్రీ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయండి. అలాగే రైట్ లేబుల్ని మీరు వేసుకుంటూ మీరు ప్రతి క్షణం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.